టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మన్యం పసుపు, అలాగే ఇదివరకు తేనె కూడా ఇక్కడ నుంచి తేనె కూడా సరఫరా చేస్తామని చెప్పి ఇదివరకు జీసీసీ నుంచి కూడా ఇంతవరకు చెప్పారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో మన్యం పసుపు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఏజెన్సీ మండలాల్లో దాదాపుగా 13 మండలాలు ఉన్నాయి. పాడేరు కావచ్చు, ఇటు పక్క అరకు నియోజకవర్గం కావచ్చు, ఈ పరిధిలో ఉన్న ఐటీడీ పరిధిలో ఉన్న చాలా మండలాల నుంచి ఈ పసుపు పంట ఎక్కువగా సాగు అవుతుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి మనం ఐటీడీఏ పీఓ గోపాలకృష్ణ గారితో మార్దాం. అసలు ఈ క్రమంలో అంటే పసుపు ఏ మేరకు విస్తీర్ణం సాగు ఇక్కడ అందుబాటులో ఉంది, దీన్ని ఏ విధంగా సరఫరా చేస్తారనే విషయం మీద ఒకసారి అయితే మార్దాం. సార్ చెప్పండి, ఇవాళ ప్రధానంగా తిరుపతి దేవస్థానానికి చాలా పసుపు అవసరం అవుతుంది, సో మన్యం నుంచి పసుపు వెళ్ళడం అనేది ఒక మంచి పరిణామం అనే చెప్పాలి. సో దీన్ని ఎంత విస్తీర్ణం మనకు ఉంది సాగు పసుపు, ఆ పసుపు ఏ క్వాలిటీలో ఉంది? మనకి మొత్తము ఐటీడీఏ 11 మండలాల్లో దాదాపు అన్ని మండలాలు కూడా పసుపు అనేది విస్తరించి ఉందండి. కాకపోతే ఒక 6-7 మండలాల్లో చాలా విస్తారంగా పసుపు పండుతుంది. ఇక్కడ పసుపు క్వాలిటీ కూడా హైలీ క్వాలిటీ, ఆ లోన మన పసుపు రంగు కూడా చాలా థిక్గా ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి జియో ఇండికేషన్ కూడా తెప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల మరి పసుపు ప్రాజెక్ట్ కూడా గత పీఓల ఆధ్వర్యంలో బాలాజీ గారు ఉండేటప్పుడు పసుపు ప్రాజెక్టు కూడా ఒక 100 కోట్ల ప్రాజెక్టు కూడా వచ్చింది. కోవిడ్ వల్ల ఒక 1 ఇయర్ మనము దీంట్ లేట్గా అది ఇచ్చేస్తున్నాము. దాదాపు మనకి ఒక 6,000 ఎకరాల్లో బాగా అయితే పసుపు అనేది సాగు అవుతుందండి. సో అది విస్తీర్ణం దృష్ట్యా. సరే, ఏ మండలాల్లో అంటే రిమోట్ ఏరియాస్లో కూడా చాలా వరకు పసుపు పండే అవకాశం ఉంది, సో ఏ వాతావరణాలకు అనుకూలంగా ఉంది, సో అంటే అన్ని కాలాల్లోనూ పసుపు పండే అవకాశం ఉందా, సో ఎంతవరకు మనం ఇక్కడ నుంచి ఎగుమతి చేయగలుగుతాం అంటే టీటీడీ కావచ్చు లేకపోతే మిగతా సంబంధిత టీటీడీ ఆధ్వర్యంలో ఆలయాలు కావచ్చు, ఎంతవరకు మనం సరఫరా చేయగలుగుతాం? మనకి పర్టికులర్గా రిమోట్ మండలాలైన జీకే వీధి, చింతపల్లి, ముంచింగ్పుట్టు, పెద్దబైలు, అట్లాగే హుక్కుంపేట, తర్వాత మనకి కొన్ని పార్ట్లో ఉన్నటువంటి డుమ్మురి కూడా, అట్లాగే అరకు ప్రాంతాల్లో కూడా ఈ పసుపు అనేది విస్తారంగా సాగు అవుతుందండి. మనము ఈ ప్రాజెక్టు పసుపు కింద మనము విత్తనాలు కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అట్లాగే మనము ఈ బాయిలర్స్ కూడా ఆ ప్రాజెక్ట్ కింద ఇస్తున్నాము. మరి మనం దాదాపు ఒక 200 టన్నుల నుంచి 300 టన్నుల వరకు మనం సంవత్సరానికి పసుపు ఉత్పత్తి చేయగలం, ఆ క్యాపబిలిటీ ఉంది. సో మరి ఇటీవలే నేను మరి దేవాదాయ శాఖ వారితో కూడా సంప్రదించాను. సో ఇక్కడ పసుపు నాణ్యమైన పసుపు ఇట్లా ఉంది, మాకు మార్కెటింగ్ సౌకర్యము, తర్వాత టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయంతో సహా మిగతా అన్ని దేవాలయాలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు కూడా ఇక్కడ పసుపు పంపించి తద్వారా అటువైపు భక్తులకి ఇటువైపు మన ట్రైబల్లోకి మేలు జరిగే విధంగా చేయాలని విన్నవించడం జరిగింది. దాని మీద ఒక డీఓ లెటర్ కూడా రాయడం జరిగింది. దేవాదాయ శాఖ వారు కూడా సానుకూలంగా స్పందించారు. సో ఆ ప్రయత్నాలు జరుపుతున్నామండి. ఆల్రెడీ అరకు కాఫీ సక్సెస్ అయ్యింది, దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా అరకు కాఫీకి ఒక బ్రాండ్ ఏర్పడింది, సో పసుపు కూడా ఈ మేరకు తెప్పించే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ఆల్రెడీ తేనె కూడా చాలా వరకు తిరుపతి నుంచి వెళ్తుందని చెప్పేసి నెక్స్ట్ అప్కమింగ్ మంత్స్లో కూడా దాన్ని పంపిస్తారని చెప్తున్నారు, సో పసుపు కూడా అదే బ్రాండింగ్ తెచ్చే అవకాశం ఏమైనా? అవునండి, దానికి సంబంధించే నేను చెప్పాను కదా, జియో ఇండికేషన్ ట్యాగ్ కూడా చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. డెఫినెట్గా అరకు కాఫీకి ఎట్లాంటి బ్రాండ్ ఉందో, అరకు అదే మన మన్యం పసుపు కూడా ఆ బ్రాండ్ తెచ్చేందుకు మనం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. మనకి వీడివీకేలు కూడా శాంక్షన్ అయ్యాయి, దాదాపు 70 పై చిలుకు, వాటి ద్వారా కూడా పసుపు మనము పౌడర్ రూపంలో చేసి అమ్మడం, దానికి బ్రాండింగ్ ఇవ్వడం కూడా, ఆ ప్రణాళికలు కూడా మేము రచిస్తున్నామండి. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక మన్యంలో అంటే దాదాపుగా ఉన్న 11 మండలాల్లో అటు పాడేరు నుంచి ఇటుపక్క డుమ్మిరి కూడా అరకు మండలాల వరకు ఉన్న పసుపు అంతటి కూడా ఇక్కడ నుంచి తిరుపతి దేవస్థానానికి, అలాగే తిరుపతికి అనుబంధంగా ఉన్న మిగతా దేవస్థానానికి ఆలయాలన్నింటికి కూడా పంపిస్తామని ఐటీడీఏ గోపాలకృష్ణ చెప్తున్నారు. మరికొద్ది కాలంలో అరకు కాఫీకి ఏ విధమైన బ్రాండ్ ఉంటుందో సేమ్ అలాంటి బ్రాండ్నే పసుపు కూడా తెప్పిస్తామని ఆయన చెప్పడం జరుగుతుంది.